ప్రత్యేక హోదా వంటి అటువంటి హామీని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు బీజేపీతో సంసారం చేసినప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకు రాల. 4 సంవత్సరాలు బీజేపీతో కాపురం చేసినప్పుడు ఈయనకు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదు. కానీ విడాకులు తీసుకున్న తర్వాత మాత్రమే ఈయనకు ప్రత్యేక హోదా గుర్తుకొచ్చింది. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, నమ్మడం ఇక చాలు. కాంగ్రెస్ పార్టీని నమ్మద్దండి, బీజేపీని నమ్మద్దండి, చంద్రబాబు నాయుడు గారిని నమ్మద్దండి. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనను నమ్మద్దండి. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా. ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళంతా కలిసికట్టుగా ఒకటై ఎన్నికలప్పుడు నిలబడి వీళ్ళందరూ కూడా మాటిచ్చారు మనకు చేస్తారని చెప్పి, ఆ తర్వాత వీళ్ళంతా కూడా మనల్ని కత్తితో పొడిచినారు మనం అందరినీ కూడా అని చెప్పి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. హత్య చేసే దాంట్లో ఒకరు కత్తిస్తే ఇంకొకరు చేతులు పట్టుకున్నాడు, ఆ తర్వాత ఇంకొకడు పొడిచాడు కాబట్టి మన పరిస్థితి ఇలా ఉంది అన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటి, రేపొద్దున 2019లో 3 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి సంకేతాలు వస్తూ ఉన్న పరిస్థితిలో, 3-4 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వాళ్ళను వీళ్ళను ఎవరిని కూడా నమ్మద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మొత్తం అన్ని ఎంపీ స్థానాలు 25కి 25 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుందాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకుందామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఆ తర్వాత నేను మిమ్మల్ని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, 25కి 25 ఎంపీ స్థానాలు మన దగ్గరే పెట్టుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామని అంటారో కాదు, ఎవరైతే సంతకం చేస్తారో వాళ్ళకే మద్దతు ఇస్తాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అది కాంగ్రెస్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు, కాకపోతే వాళ్ళను నమ్మి మోసపోవద్దని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మన ఎంపీలు మన దగ్గరే పెట్టుకుందాము, ఆ తర్వాత నువ్వు సంతకం పెట్టు, పెట్టిన తర్వాత నేను మద్దతు ఇస్తాను అని చెప్పి ఆ రోజు అడుగుదామని చెప్తా ఉన్నా. మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము. తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారైనా, ఒక్కటైనంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం, స్వలాభం కోసం? స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు. ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకిట్టు పెట్టారు. టీడీపీ అంతే, వైసీపీ అంతే, దొందు దొందే. అమరావతి రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు, సింగపూర్ చేస్తానన్నాడు. 3D గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా, 3D గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు. జగన్ రెడ్డి గారు వచ్చారు, ఒకటి కాదు 3 రాజధానీలు అన్నారు. పోనీ 3 రాజధానీలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేరు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు, ఒకటి కూడా లేదు. మరి ఏమి సాధించుకున్నట్టు? పోలవరం ప్రాజెక్ట్. ఎప్పుడో 1941లో పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే సాధ్యపడలేదు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2004లో రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం ప్రాజెక్టు చెందిన కుడి ఎడమ కాలువల పనులు కూడా చాలా శాతం చేశారు రాజశేఖర్ రెడ్డి గారు.
మన దురదృష్టం రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆయన చనిపోయాక మళ్ళా పోలవరం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తీ కోసము. ఇటు జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు.